పవర్స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా నాలుగు సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. వాటిలో భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ వంటి మూవీస్ తో పాటు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యారు పవన్. అయితే వాటిలో ఒక భీమ్లా నాయక్ మాత్రమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హరిహర వీరమల్లు ఇంకా సెట్స్ పై ఉండగా మిగిలిన రెండు ప్రాజెక్ట్స్ ఇంకా మొదలు కాలేదు. అయితే వాటిలో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు ఫ్యాన్స్ లో చాలా రోజుల నుంచి మొదలవుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వచ్చి రెండేళ్లు పూర్తయిన ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటనకు చిత్ర యూనిట్ ప్రకటించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అయితే పోస్టర్ లో మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ ను కూడా రివీల్ చేశారు. పోస్టర్ లో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఒక గన్ను హైలైట్ చేస్తూ యథా కలాం తథా వ్యవహారం అని ఆసక్తికరంగా పోస్టర్ డిజైన్ చేశారు. అయితే పోస్టర్ ను బట్టి చూస్తే ఈ మూవీ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ మూవీగా ఉండే అవకాశం ఉందని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక ప్రస్తుతం సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేనితో చేస్తున్న ఏజెంట్ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.